గిరిజన తాండాలను గ్రామ పంచాయతీలుగా చేసి అభివృద్ధి పరిచిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందని నల్గొండ జిల్లా మిర్యాలగూడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమతు భాస్కర్ రావు తెలిపారు. ప్రగతి యాత్ర పేరుతో అడవి దేవులపల్లి మండలంలోని పలు గ్రామాలు గిరిజన తాండాలలో ఆయన ఎన్నికల ప్రచారాన్ని జరిపారు. ఆయా ప్రాంతాలలో మౌలిక సదుపాయాల కల్పన కోసం వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాల కోసం ఖర్చు చేసిన మొత్తాన్ని ప్రజలకు వివరించారు. గత రెండు పర్యాయాలుగా మీ అందరి ఆశీర్వాద బలంతో ఎమ్మెల్యేగా గెలిచిన తాను ఇచ్చిన మాటకు కట్టుబడి నిజాయితీగా పనిచేశానన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెచ్చి అడవి దేవులపల్లి మండలాన్ని సాధించడంలో సఫలీకృతమైన అంశాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. కేసీఆర్ ప్రభుత్వం అందిస్తున్న 24 గంటల కరెంటు, ఏర్పాటు చేసిన లిఫ్ట్ స్కీముల ద్వారా ఈ రోజు అడవి దేవులపల్లి మండలం నుండి ఆంధ్ర ప్రాంతానికి మిర్చి, పత్తి, కూలీల వలసలు ఆగాయన్నారు. ఇదంతా టీఆర్ఎస్ ప్రభుత్వం కృషితోనే సాధ్యమన్న విషయాన్ని ప్రజలు ఆలోచన చేయాలని చెప్పారు. గిరిజన తాండాలు గ్రామాలు మరింత అభివృద్ధి చెందాలంటే సీఎం కేసీఆర్ తోనే సాధ్యమన్నారు. అందుకే ఈ ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటు వేసి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరోసారి గెలిపించాలని కోరారు. నీళ్లు రాపోయినా ఇవాళ మొత్తం నాగార్జున సాగర్ కింద పంటలు పండకపోయినా ఇవాళ నడిగడ్డలో మీ అందరు కూడా నడిగడ్డ గ్రామ పంచాయతీ జాలగూడ తండాలు కూడా మీరందరూ కూడా ఇక్కడ మరి పంటలు పండించుకున్నారంటే ఆ కేసీఆర్ యొక్క పుణ్యం అని మీరు గుర్తు చేసుకోండి. లేకపోతే ఇదివరకు అందరిలాగానే రెండు చింతలు, లేకపోతే ఇంకా అవతలకో పత్తి పీకటానికో మనందరం గుంటూరు పోయే పరిస్థితులు ఉండే అటువంటి పరిస్థితిని తప్పించింది కేసీఆర్ గారు ఒక్కరే అని కూడా మనం చేస్తున్నాం. ఎందుకంటే ఆయన 24 గంటలు కరెంట్ ఇచ్చి లిఫ్ట్ పెట్టి అయినా మీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకొని అందరూ కూడా పంటలు పండించుకొని మరి బాగా ఉన్నారంటే ఆ కేసీఆర్ గారు 24 గంటలు కరెంట్ ఇవ్వటం. అంతకుముందు ముసలి వాళ్ళు మీరు కదా ఇక్కడున్న పెద్దవాళ్ళని అడగండి, ఈ యాప్ చెట్టు కింద మంచం వేసుకొని నేను కూడా చాలాసార్లు వచ్చినాం. వచ్చినప్పుడు యాప్ చెట్టు కింద మంచం వేసుకొని మరి ఆ ఇసునకర్ర పెట్టి ఇసురుకుంటా పండుకునేవాళ్ళు కరెంట్ లేక. మరి ఇప్పుడు మీ ఇంట్లో ఫ్యాను, మీ ఇంట్లో ఏసీ, మీ ఇంట్లో కూలరు అంటే అవన్నీ నడుస్తున్నాయంటే కేసీఆర్ గారు మరి ఇలా తెలంగాణ రాష్ట్రం ఇచ్చే ఇవ్వబట్టే ఇలా కార్యక్రమం అంతా 24 గంటలు కరెంటు ఇవ్వబట్టే ఒక 10 నిమిషాలు కరెంటు పోతే అల్లా కల్లో సర్పంచ్ తిట్ట, మరి ఇంకా ఎవడన్నా మీ పెద్ద మనిషిని తిట్ట, ఇంకేమన్నా తిట్ట, ఇదే సరిపోతుంది. అందుకనే మీ యొక్క మీ అందరికీ నేను మనవి చేస్తున్నా, ఈ రాష్ట్రం సాధించిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి సాధించిన తర్వాతనే మరి యొక్క కార్యక్రమాలు. మీ ఊర్లో సిమెంట్ రోడ్డు, ఈ రోడ్డు ఎవడన్నా వేసిన అడమ ఇదివరకు నేను వచ్చిన తర్వాత అయినాయా లేకపోతే అంతకుముందు ఎవడన్నా రోడ్డు వేసిన ఒక్క రోడ్డు వేసే దాన్ని కూడా నేను అడుగుతున్నాను. అందుకనే మీ అందరికీ కూడా నేను మనవి చేస్తున్నా, మీ ఊరికి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నడిగడ్డ జాలకోట తండా కలిసి గ్రామ పంచాయతీ చేసినాం. మరి ఈ గ్రామ పంచాయతీకి ఏమొచ్చిందో ఒకసారి మీరు చెప్తా వినండి. మీకు ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ పల్లె ప్రగతి పథకం కింద 20 లక్షల రూపాయలు ఇచ్చినాం. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి 125 లక్షలు పెట్టి రోడ్లు కానీ ఏం కానీ వేయటం జరిగింది. మిషన్ భగీరథకి 90 లక్షలు ఇచ్చినాం. 15 ఆర్థిక సంఘం నుంచి 23 లక్షలు వచ్చింది. మరి ఈ విధంగా మొత్తం గ్రామ పంచాయతీ బిల్డింగ్కి 20 లక్షలు వచ్చింది. ఈ విధంగా 2 కోట్ల 62 లక్షల రూపాయలు ఈ యొక్క ఊర్లో అదే నడిగడ్డ గ్రామ పంచాయతీ మీ తండాలో 2 కలిపితే 2 కోట్ల 62 లక్షల రూపాయలు పెట్టి రోడ్లు కానీ మిషన్ భగీరథ కానీ అన్ని కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. ఇదివరకు ఎప్పుడన్నా 10 లక్షలు ఉందనేది చెప్పండి. ఇక్కడ ఉన్న సర్పంచులు అందరూ ఉన్నారు కదా, పాత సర్పంచులు కొత్త వాళ్ళు 10 లక్షలు ఉన్నారా? అసలు చిట్యాల నుంచి మీ గ్రామ పంచాయతీ ఎవరన్నా మీరు అనుకున్నారా కళ్ళలో కూడా బిగుతారని? సపరేట్ గ్రామ పంచాయతీ అని అనుకున్నారా? మరి ఎవరు చేసి నేనే చేసినా కదా, మీకు ఇవాళ బాధలు పోలేదా? రేపు రేషన్ బియ్యం ఇక్కడనే, రేపు సెక్రటరీ ఇక్కడనే, మీ పనులన్నీ ఇక్కడే కదా, మీరంతా ఇక కలిసి ఇక్కడనే మరి చేసుకోవాలి కదా. ముఖ్యమంత్రి గారు ఏ తండాలన్నింటి కూడా మరి యొక్క ఎందుకంటే ఎవరి తండాలు వాళ్ళకి చేస్తేనే ఈ గ్రామ పంచాయతీలన్నీ కూడా మరి పరిపాలన చేసుకోవడానికి వాళ్ళందరికీ కూడా సౌలతలు ఉండడానికి మరి సపరేట్ చేయడం జరిగిందని కూడా మనం చేస్తున్నాం. అందుకనే మీ అందరికీ మరి మీకు అందరికీ కూడా సంక్షేమ పథకాల ద్వారా కూడా ముఖ్యమంత్రి గారి యొక్క సంక్షేమ పథకాల ద్వారా మీ ఊరికి ఏమి లబ్ధి జరిగిందో ఒకసారి ఆలోచన చేయండి. సీఎం సహాయ నిధి నుంచి ఎవరన్నా జబ్బు చేస్తే మీ దగ్గర హాస్పిటల్కి పోయిన వాళ్ళందరూ కూడా బిల్లులు తీసుకొని ఇస్తే మరి 4 లక్షల రూపాయలు వాళ్ళకి ఇవ్వటం జరిగిందని కూడా మనం చేస్తున్నా. 22 మంది పెళ్లి చేసుకుంటే ఈ గ్రామ పంచాయతీలో 22 మందికి 22 లక్షల రూపాయలు మీకు కళ్యాణ లక్ష్యం ద్వారా 22 లక్షల రూపాయలు ఇవ్వటం జరిగిందని మనం చేస్తున్నా. ఆసరా పెన్షన్లు 94 మందికి అంటే ఈ చిన్న గ్రామ పంచాయతీలో 94 మందికి ముఖ్యమంత్రి గారు 2016 రూపాయలు మరి ఇలా పెన్షన్ ఇస్తున్నాడు. 94 మందికి ఇస్తున్నాడు ఈ గ్రామ పంచాయతీలు. మరి ఒక పక్కన మిషన్ బకెత కానీ ఒక పక్కన ఈడీ కానీ అందరికి కూడా ఇవ్వడానికి ఏర్పాటు చేసినామని కూడా జరిగిందని కూడా మనం చేయాలి. వచ్చినాయే రానీ కాదు.
मुख्यमंत्री गारु मल्ला तिरिगी मल्ला मुख्यमंत्री मल्ला मूडो सारी अयिन तर्वात कोई विषया मेनिफेस्टो बोम रैतने रैतने रैत बीमा इच्छेवा इपड़ अंदर की पोलावा अन्नी रकल वालुटर काबी मुख्यमंत्री गार नागल कोूपय मैं रईत बीमा कटे कटी ऊर्जो एवर चलना याबे तुम संवस लपर चलना प्रति वाल 5 లక్షల రూపాయలు ఇవ్వడానికి మరి ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేసినా కూడా మనం చేస్తాం పాస్ బుక్కులు రాని వాళ్ళందరికీ కూడా పాస్ బుక్కులు ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేసినాం కానీ ఏందంటే ఎంఆర్ఓ మళ్ళ ట్రాన్స్ఫర్ అయ్యిండు పాప ఆయన వచ్చిన తర్వాత చాలా మటుకు ఇచ్చినాడు అవన్నీ మరి మీ రాని వాళ్ళందరికీ కూడా మీ పాస్ బుక్ ఎవరు తీసుకోడు మీ పాస్ బుక్ జనవరి నెలలో ఇచ్చి వాళ్ళందరికీ కూడా మన రైతు బంధు కూడా మీ అకౌంట్ లో ఇయడానికి ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేసినాడు మీకు ఇంకొక అవకాశం వచ్చింది అది ముఖ్యమంత్రి గారు ఎందుకంటే ఇప్పుడు మీరు గుర్తు చేయడం మంచిదైంది ఇప్పుడు పాస్ బుక్ గవర్నమెంట్ ల్యాండ్ ఉన్న వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ ల్యాండ్ అసైన్మెంట్ ల్యాండ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇదివరకు ఏం భయం ఉండే అంటే ఆ ల్యాండ్ గనుక అమ్ముకుతే అనేక రిజిస్ట్రేషన్ కాదు కదా అని మన దగ్గర అవసరానికి అమ్ముకుంటే రిజిస్ట్రేషన్ కాదు కదా అని చెప్పి ఒక అది 20 లక్షల రూపాయలు ఉంటే ఎకరం 5 లక్షలకు ఇస్తావా 3 లక్షలకు ఇస్తావా 4 లక్షలకు ఇస్తావా అని అడిగేవాడు వాడు ఆపదకు అమ్ముకునేవాడు అందుకనే అది గ్రహించిన మన ముఖ్యమంత్రి ఎమ్మటే ఒక ఆర్డర్ ఇచ్చినాడు మీకు రేపటి నుంచి ఎస్ఐన్ ల్యాండ్ కూడా పట్టా భూమితో పాటుగా మీరు ఎంఆర్ఓ ఆఫీస్ పోతే రిజిస్ట్రేషన్ జరుగుతుంది మరి యొక్క మరి నేను చెప్పిన విషయాలన్నీ 3000 రూపాయలు కానీ ఏదైనా మా బాధ్యతగా మీరందరూ నన్ను రెండుసార్లు గౌరవించి ఎమ్మెల్యే చేశారు మళ్ళా ముఖ్యమంత్రి మూడోసారి కావడానికి మీరందరూ కూడా నాకు అత్యధికంగా కారు గుర్తు మీద ఓట్లేసి మీరు నన్ను అత్యధికంగా ఓట్లేసి గెలిపించాల్సిందిగా మిమ్మల్ని అందరిని కోరుతూ